హైదరాబాద్ గాంధీ భవన్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ రాష్ట్రంలో నేను అంటున్న మాటలు ఇవి, ఇది రాజకీయ విమర్శలు కాదు, ఇది ఇది వాస్తవాలు. ఈ రాష్ట్రంలో కృష్ణా జలాలు కానీ గోదావరి జలాల్లో కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల బ్రోకర్లా పనిచేసి ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందంటే నువ్వే కారణం. రైతుల పంటలు కొన్ని చోట్ల ఎండిపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం. మా ప్రభుత్వం డిసెంబర్ నెలలో వచ్చి అప్పటికే వర్షాకాలం పూర్తయిపోయి అప్పుడున్న నీళ్లతో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ఈ ప్రజలకి మేలు చేయాలనే చిత్తశుద్ధి, కమిట్మెంట్, సిన్సియారిటీ, నిజాయితీతో ముందుకు పోతున్నాము. వర్షాకాలంలో నువ్వు ముఖ్యమంత్రి, వర్షాకాలం అయిపోయినాక నీళ్లు తగ్గిపోయినాక మేము అధికారంలోకి వస్తే అడ్డగోలుగా నీ మాటలు, జనం నిన్ను బొంద పెడతారు, నువ్వెవరో తొక్కుకుంటూ పోతున్నట్టుమాట. ఈ ఎన్నికల్లో నిన్ను నీ పార్టీని బొంద పెడతారు, ఈ ఎన్నికల తర్వాత మీ మనుగడే ఉండదు. మరి పొలిటికల్ నర్వస్నెస్సా, డిప్రెషనా, ఫ్రస్ట్రేషనా? ఎవడు లక్కోరు, ఎవడు రండా, ఈ రాష్ట్రాన్ని అమ్మినోడు. కాంట్రాక్టర్లకి, ఈ బ్రోకరేజ్కి, కమిషన్ల కోసం అమ్మినోడు. రండా బ్రోకరు, జోకరు. కృష్ణా జిల్లాలోనేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కుట్ర పన్ని కృష్ణా నదీ జలాలు అక్రమంగా ఆంధ్రాకి తరలిసిపోతుంటే దాంట్లో భాగస్వామ్యం నువ్వు. ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మంలో నీటి సమస్య వచ్చిందంటే కేసీఆరే కారణము. నేను శాసనసభలో అంకెలతో సహా చెప్పడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే, ఇది మీడియా మిత్రులారా మీరు దయచేసి గమనించాలి, నేను మళ్ళీ మీకు ఫిగర్స్ కూడా రిలీజ్ చేస్తా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చీఫ్ మినిస్టర్, ఇరిగేషన్ మంత్రి ఉండగా ఎక్కువ కృష్ణానదీ జలాలు ఆంధ్రాకి అక్రమంగా తరలించకపోయినరు. నేను ఇయర్ ఆన్ ఇయర్ ఫిగర్స్ రిలీజ్ చేసిన శాసనసభలో, శాసనసభలో ఎదురెదురు మాట్లాడడానికి దమ్ము లేదు నీకు. సుదీర్ఘ చర్చ పెట్టినావు, ఇంట పోయి దాసుకున్నావు ఆ రోజు. ఇప్పుడు ఏదో నీ పార్టీ వాళ్ళు పెట్టుకొని అడ్డగోలుగా మాట్లాడుతున్నావు నువ్వు. మళ్ళీ చెప్తున్నా,